ఈ ఆల్జీబ్రిక్ టైల్స్ ని ఉపయోగించి పాలినోమియల్స్ ని ఫ్యాక్టరైజ్ చేయడం ఎలాగనేది చూపిస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ని మనం క్వశ్చన్ గా తీసుకున్నాము. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, దీన్ని ఎక్స్ స్క్వేర్ అనుకుంటాము, ఎందుకంటే ఈ సైడ్ ని ఎక్స్ అనుకుంటాము. ఇది స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి అందుకని ఎక్స్ స్క్వేర్ కింద తీసుకుంటున్నాము. దీన్ని ఎక్స్ గా తీసుకుంటున్నాము ఎందుకంటే ఇది ఎక్స్ అనుకున్నాం కదా ఈ సైడ్, కాబట్టి ఇది ఇలా పెడితే ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్. ఇది మన కాన్స్టాంట్ 1. ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి ఏరియా ఎల్ నుండి బి కదా, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ కాబట్టి సో ఇది ఎక్స్. ఇది మనం 1 అనుకున్నాం కదా, ఇది స్క్వేర్ షేప్ లో ఉంది, ఇది 1 అనుకున్నప్పుడు ఇది కూడా 1 అయింది. 1 ఇంటూ 1 1. మనం తీసుకున్న ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x అనుకున్నాం కాబట్టి ఇవి 3 తీసుకుంటున్నాం. 1 2 3. ఇవి 2 అనుకున్నాం కాబట్టి ఇవి 2. ఫస్ట్ ఇది ఇలా అరేంజ్ చేయాలి. ఇది ఎక్స్ ఎక్స్ ఎక్స్లో ఎప్పుడైనా ఇటు ఇటు రావాలి ఎందుకంటే మనం దీన్ని దీన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి. నెంబర్స్ ఇక్కడే రావాలి, ఇది 1 అనుకున్నాం కాబట్టి, దీన్ని కూడా 1 అనుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ రావాలి. మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2ని ఫ్యాక్టరైజ్ చేయడానికి ఈ టైల్ని అరేంజ్ చేస్తే మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చింది కదా. రెక్టాంగిల్ ఏరియా ఎల్ ఇంటూ బి కదా, దాన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2.